ఏంటి వసన్ పని చేయట్లేదు సార్ మైకు? ఒక సభ్యుడిగా ఆయన సభకి మీ దృష్టికి తీసుకురావడానికి కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటే ఎంతో అనుభవం ఉందని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు గారికి నాకు 2 లక్షలు కనిపించింది అధ్యక్ష. ఛేదస్తపు మొగుడు, అనుమానపు మొగుడు. అనుమానపు మొగుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కదానికి ముఖ్యమంత్రి కాదు అధ్యక్ష. ఆయన నియోజకవర్గ సమస్యలు చెప్పుకోవడానికి ముఖ్యమంత్రి గారి దగ్గరకు వస్తే బాధపడిపోయి సొంత పార్టీ సభ్యుడిని అనుమానించి బయటికి గెంటేశారు అధ్యక్ష, సస్పెండ్ చేశారు. ఆయన ఆ బాధ ఈరోజు సభలో చెప్పుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఆ బాధను కూడా చెప్పుకోనియకుండా వాళ్ళు ఇప్పటివరకు రచ్చరచ్చ చేసి ఆ ప్రీతమ ముఖ్యమంత్రి గారి గురించి వారు తీసుకున్న విధాన నిర్ణయాలు బాగున్నాయి, ఆయన పేదల బిడ్డలకి ఇంగ్లీష్ మీడియంలో చదువులు చెప్పించడం కరెక్టు అని చెప్పి ప్రతిపక్ష సభ్యుడు 4 మంచి మాటలు చెప్తే అంతేకాకుండా అనవసరపు విషయాల పట్ల, ఉత్పత్తి విషయాల పట్ల ఏది రాష్ట్రంలో లేని కొరతను వీళ్ళు సృష్టించి వేరే విషయాల పట్ల ధర్నాలు చేసి ప్రజలను ఆందోళనకు గురి చేసే విషయాల పట్ల మనం వద్దు, ఇట్లాంటి పిచ్చి పనులు చేసి పొరుగు తీసుకోవద్దని ఆ సభ్యుడు వాళ్ళ నాయకుడికి సూచిస్తే భరించలేక ఆయన దూరం పెడితే ఆయన బాధలేదో సభలో సభదృష్టి తీసుకొద్దామంటే కూడా ఎనలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారంటే దురదృష్టం అధ్యక్ష. ఏమైనా ఈ రాష్ట్ర చరిత్రలో ఒక ముఖ్యమంత్రిని ప్రతిపక్షానికి చెందిన అభ్యర్థి సభ్యుడు కూడా ఆయన చేసిన మంచి పనులు పొగుడుతా ఉన్నారంటే చూడలేక బయటికి వెళ్ళిన దురదృష్టం 40 ఇయర్స్ ఇండస్ట్రీ అధ్యక్ష. అంతేకాదు వాళ్ళ భావి నాయకుడు చెప్పారు ఇప్పుడే వారు చేస్తున్న ట్విట్టరు సోషల్ మీడియా వేదికగా చేసే దుష్ప్రచారం వాళ్ళకే నష్టం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఆ సభ్యుడు బాధ ఏంటో సావధానంగా వినండి అధ్యక్ష. థ్యాంక్ యూ. రైట్.